ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. బోనాల పండుగ శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబానికి హ్యాపీ బోనాలు. సో నేను బోనాల పండుగ రోజు నా డైట్ని ఎలా నేను తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూద్దరు. కానీ నేను మార్నింగే యోగా అండ్ ఎక్సర్సైజ్ అయితే చేశాను. నేనైతే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా అయితే చేస్తాను. ఎందుకంటే మనం ఎంత డైట్ చేసినా కూడా వర్కౌట్ అనేది చాలా అవసరం మనకి. మనం ఎంత డైట్ చేసినా కూడా వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేయాలి. నేనైతే 50% డైట్ చేస్తే 50% వర్కౌట్ చేస్తున్నాను. అప్పుడే మన వెయిట్ అనేది తొందరగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 16 అవర్స్ డైట్ అండ్ 8 అవర్స్ ఫుడ్ విండో తీసుకున్నాను కదా. నేను నా టైంని బట్టి 8 అవర్స్ ఫుడ్ విండో అంటే నాది 11 o'clockకి మార్నింగ్ డ్రింక్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కూడా మీ టైంని బట్టి 8 అవర్స్ ఫుడ్ విండో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మార్నింగ్ డ్రింక్ 11 o'clockకి ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. నాది మార్నింగ్ 11కి నా వెయిట్ లాస్ డ్రింక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను వామా అండ్ జీరా బాయిల్ చేసి అందులో లెమన్ అండ్ హనీ వేసుకొని ఇక్కడ నేను మార్నింగ్ డ్రింక్ అనేది తాగుతున్నాను. మీకు టీ కాఫీ అలవాటు ఉంటే ఈ డైట్ చేసేటప్పుడు అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. ఎందుకంటే అదంతా వెయిట్ లాస్ అవ్వడానికి అంత ఛాన్స్ తక్కువ ఉంటుంది. మీరు మరీ వదలలేను, టీ తాగకుండా ఉండలేను అంటే లైట్గా షుగర్లెస్ది లైట్ మిల్క్తో టీ అయితే తాగొచ్చు. కాకపోతే నేనైతే టీ మానేశాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నేను 11:30కి తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లో నేను పోహా తీసుకున్నాను, వెజిటబుల్ పోహా. నేను ఇక్కడ క్యారెట్, టమాటో, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇక్కడ పోహాని నేను కొంచెం పసుపు అండ్ కొంచెం పుట్నాల పొడి వేసుకొని ఇలా పోహా అయితే రెడీ చేసుకున్నాను, వెజిటబుల్ పోహా. సో ఈ పోహాని నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను. మీరు కావాలంటే మీ ఇంట్లో ఏదైనా దోశ, ఇడ్లీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈరోజు మాత్రం థర్డ్ రే రోజు నేను పోహా అయితే తీసుకున్నాను. ఈ పోహా తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదే. అండ్ నేను ఇక్కడ 2 ఆలుబొకార్ పండ్లు అలాగే 1 ఆపిల్ తీసుకున్నాను. సో ఇది నాది బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ అయితే అయిపోయింది. మీరు మీ వీలుని బట్టి ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు హెల్దీగా. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత 1 కప్ అయితే గ్రీన్ టీ అయితే తాగాలి. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మనం తీసుకున్న ఫుడ్ ఫ్యాట్ అవ్వకుండా ఈ గ్రీన్ టీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో గ్రీన్ టీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగాను. అండ్ లంచ్ టైం వచ్చేసి 2 to 3 మధ్యలో నేను లంచ్ అనేది చేశాను. లంచ్లో నేను ఈరోజు బోనాల పండుగ కాబట్టి నేనేం తీసుకున్నానో చూడండి. నేను ఇక్కడ ఆయిల్ వేసి ఆనియన్ అండ్ కరివేపాకు ఇలా టమాటోస్ అన్నీ వేసి బాయిల్ చేసుకున్నాను. మంచిగా అంటే మగ్గించుకోవాలి వీటిని. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గే వరకు లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు మగ్గాయి. ఇందులో నేను బాయిల్ చేసిన ఎగ్స్ వేస్తున్నాను. ఇలా బాయిల్ చేసి ఇలా కట్ చేసిన ఎగ్స్ అయితే ఇందులో వేస్తున్నాను. అంటే నేను ఇక్కడ బాయిల్డ్ టమాటో కర్రీ లాగా చేస్తున్నాను అన్నమాట. సో ఇది నా లంచ్కి కర్రీ. అండ్ ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పుల్కాలు, అంటే చూస్తున్నారు కదా ఆయిల్లెస్ పుల్కాలు లాగా ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఇవి చిన్న మీడియం సైజులో నేను 2 పుల్కాలు అయితే తీసుకున్నాను లంచ్లోకి. నేను ఇక్కడ లంచ్లోకి 2 మల్టీగ్రెయిన్ పుల్కాలు అలాగే 1 క్యారెట్, 1 కీరా, టమాటో అలాగే బాయిల్డ్ ఎగ్ టమాటో కర్రీ లాగా తీసుకున్నాను. సో ఇది నా లంచ్ అండి. మీరు మీ వీలుని బట్టి లంచ్ హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను నా లంచ్ అయితే ఇది నేను లంచ్గా ఇది తీసుకున్నాను. బోనాల పండుగ సందర్భంగా నేను మా ఇంట్లో నాటుకోడి బిర్యానీ అయితే మా ఫ్యామిలీ కోసం వండాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను మా ఫ్యామిలీ కోసం నాటుకోడి బిర్యానీ అయితే వండాను. కాకపోతే నేను ఇది అసలు టేస్ట్ కూడా చూడలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా స్ట్రిక్ట్గా మనం పట్టుదలతో చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే ఫుడ్ తీసుకోవాలో అదే ఫుడ్ తీసుకోవాలి. నా ఫుడ్ నాకు సెకండ్ ఆప్షన్ ఏం లేదు. నా ఫుడ్ హెల్దీగా నేను ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్ అండ్ పుల్కాలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేశాను నా బోనాల పండుగని. సో నేను మా ఇంట్లో వాళ్ళకి బిర్యానీ చేసినా కూడా నేను అసలు తినలేదు. నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే పట్టుదలతో చేయాలనుకుంటే మనం ఏ ఫుడ్ ఉన్నా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను మీకు చెప్తున్నాను. సో నేనైతే లంచ్ చేసిన తర్వాత 1/2 అవర్కి రెగ్యులర్గా ఈ గ్రీన్ టీ అయితే తీసుకుంటాను కదా. సో గ్రీన్ టీ 1 కప్ అయితే తీసుకున్నాను. అండ్ మనం వాటర్ కూడా రెగ్యులర్గా వాటర్ అయితే తాగుతూనే ఉండాలి. ఈవినింగ్ టైం మీకు ఆకలి అనిపిస్తే సలాడ్ లాగా కానీ లేదంటే ఒక ఫ్రూట్ కానీ
ఒక క్యారెట్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు, లేదా మీకు డ్రై ఫ్రూట్స్ తినాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ మనకి ఆకలి అనిపిస్తే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ తీసుకున్న తర్వాత వర్కౌట్ టైం అండి. ఇప్పుడు మనకి ఎన్ని పనులున్నా సరే, మనకు ఓపిక లేకున్నా సరే, వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ఎంత డైట్ చేసినా కూడా వర్కౌట్ చేయకపోతే మనకి రిజల్ట్ అనేది తొందరగా రాదు. సో వర్కౌట్లో మనం యోగా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, కనీసం స్పీడ్ వాకింగ్ అయినా చేయొచ్చు. నేనైతే ఇక్కడ 1/2 to 1 hour యోగా అండ్ ఎక్సర్సైజ్ అయితే చేశాను. ఇప్పుడు వర్కౌట్ చేసిన తర్వాత నాది ఇప్పుడు డిన్నర్ టైం 7:00. సో నేను డిన్నర్లో నేను ఈరోజు ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ విత్ యాపిల్, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఓట్స్ అయితే తీసుకున్నాను. ఓట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయితే తొందరగా అవ్వడానికి అయితే చాలా ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను ఓట్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను. సో ఓట్స్ని నేను డిన్నర్గా తీసుకున్నాను. ఈ ఓట్స్లో నేను యాపిల్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ వేసి ఓట్స్ అయితే తీసుకున్నాను. మనం వాటర్ అయితే రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. మీరు వాటరు గోరువెచ్చగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే గోరువెచ్చని వాటరే తాగుతున్నాను. ఎందుకంటే గోరువెచ్చని వాటర్ తాగితే వెయిట్ లాస్ తొందరగా అవుతామని మీకు కూడా తెలుసు. సో గోరువెచ్చని వాటర్ తాగడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి హ్యాపీగా మనం వాటర్ అయితే గోరువెచ్చగా తాగగలుగుతాం. సో వాటర్ అయితే 3 to 4 liters అయితే డెఫినెట్గా తీసుకోవాలి. ఈ డైట్ చేసినప్పుడు మన హెల్త్కి చాలా మంచిది. సో వాటర్ తాగుతూ ఉండాలి. అండ్ నిద్ర కూడా 7 to 8 hours ఖచ్చితంగా పడుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎంత డైట్ చేసినా ఎంత ఇది చేసినా మన హెల్త్ బాగుండాలంటే నిద్ర కూడా చాలా అవసరం. సో 7 to 8 hours అయితే నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అయితే 3rd day అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను బోనాల సందర్భంగా కూడా నేను నా ఫుడ్ని ఎంజాయ్ చేశానని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ నేను రేపు కలుస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.